ఎక్కడెక్కడ వెళ్తున్నావా? బ్యాట్ అవసరం లేదు మనకి. ఏంటన్నా ఎక్కడ బయలుదేరా? ఎక్కడికి లేదు, మళ్ళాంటి చదువుకునే వాళ్ళకి బ్యాట్లు ఎందుకు అని పడేస్తున్నా అంతే. ఇంటర్ ఎగ్జామ్స్ టూ మంత్స్ అవుతుంది, నెక్స్ట్ అండ్ ఇంకా డిసైడ్ కూడా కాలేదు. తిరుగుతున్నాడు మళ్ళీ బేవర్స్ గా ఏదో సాధించినట్టు. ఎంసెట్ కాలేజ్ లో చూడేదోటి అన్ని డొక్కు కాలేజ్ చిన్నప్పుడు సిలబస్ లోనే చెప్తున్నారు, ఎవరికి జాబ్లు కూడా రావట్లేదు అవన్నీ చదువు. నాకు అంతా తెలియదు, ఏం చేద్దాం అనుకున్నా డిసైడ్ కనిపించు. ఆ పనులు లేదు, ఈ కాలేజ్ వీడియో పంపిస్తున్నాను చూడు, దానిలో అమ్మాయిలు బాగున్నారు. నువ్వేం కాలేజీలు అప్లై చేసావురా? హాస్టల్ అంత బాగుంటరా, మొత్తం డ్రగ్స్ ఏనంట. రాకేష్ గడ్ ఐఐటీయా వీడియమ్మాడు, లాస్ట్ బెంచ్ లో కూర్చొని పబ్జి ఆడుకునేవాడు కదరా, ఆడికి కూడా ఐఐటీయా? హలో, ఐఐటి కాలేజేనా అండి? ఇప్పుడు మనకి డొనేషన్. బెస్ట్ కాలేజెస్ ఇన్ వైజాగ్ వద్దులే, ఇంజనీరింగ్ లో బయటకు పోవాలి. బెస్ట్ కాలేజెస్ అవుట్ సైడ్ వైజాగ్. హలో, నేను ఎఫర్ట్ చేయలేని యూనివర్సిటీ అండి. అదే మీ కాలేజ్ ఫీజు ఎంతో కనుక్కుందామని కాల్ చేశాను. అదే ఇప్పుడు హాస్టల్లో గర్ల్స్ ఎలా ఉందని ఏదో అన్నారు. అంటే నాకు అడ్మిషన్ ఏం రాలేదండి, జస్ట్ ఊరికే తెలుసుకుందామని అంతే. కాలేజ్లో ఏసీ క్లాస్ రూమ్స్ అండి? నాన్ ఏసీయా? నాన్ ఏసీయా, ల్యాబ్స్ ఏసీ ఉండే. ఓకే, ఈ కాలేజ్లో ఏసీ క్లాస్ రూమ్స్, ఈ కాలేజ్లో నాన్ ఏసీ క్లాస్ రూమ్స్. ఈ కాలేజ్ సిటీ మధ్యలో ఉంది, ఈ కాలేజ్ సిటీ చివరి ఎక్కడో ఉంది. ఈ కాలేజ్లో మంచి ఈవెంట్లు అవుతున్నాయి, ఈ కాలేజ్లో అసలు ఈవెంట్లు ఏమి అవ్వట్లేదు. ఈ కాలేజ్లో అమ్మాయిలు బాగాలేదు, ఈ కాలేజ్లో అమ్మాయిలు బాగున్నారు. అయ్యో మీరు తెలియకపోవడం అండి, మా అక్క కెరీర్ నాశనం చేశారు కదా. కూర్చోండి కూర్చోండి, నన్ను కాఫీ ఏం తీసుకుంటారా? అయ్యో వద్దులేండి. ఎండి ఎలా వచ్చారు? ఇంకా కాలేజ్ జాయిన్ అవ్వలేదంటగా తెలిసింది, మన కాలేజీలో నీకు ఫ్రీ సీట్ ఇప్పించే బాధ్యత నాది. నాకే ఎందుకండి స్పెషల్ ఆఫర్? కాలేజ్ మొత్తం మనోళ్ళేనమ్మా, మన నామినేషనే. మీ ఫ్రెండ్స్ లో కూడా మనోళ్ళు ఎవరన్నా చదలబా? మేడం, మీ కాలేజీలో అడ్మిషన్ కోసం కాల్ చేశానండి. ఎగ్జామ్ రాసారా? లేదండి, రాస్తాను. అయిపోయిందా? ఎవరండి? చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్.